హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రావెల్లా కిచెన్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ సొరకాయ హల్వా అండి. చాలా బాగుంటుంది. ఇలా చేస్తే ముందుగా దీనికి సగం సొరకాయ కట్ చేసుకొని పేలర్ తీసుకొని తొక్క మొత్తం తీసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం తొక్కంతా తీసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని లోపల ఉన్న గింజలు మొత్తం తీసేసుకోవాలి. అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసేసుకుంటే ఆ గింజలు మొత్తం వచ్చేస్తాయి. ఈ విధంగా మొత్తం తీసేసుకోవాలి. లోపల ఉన్న వైట్ పార్ట్ మొత్తం తీసేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత క్యారెట్ దురుమెత్తి తీసుకొని ఈ విధంగా తురుముకోవాలి. మొత్తం ఈ విధంగా తురుముకున్న తర్వాత దాంట్లో వాటర్ మొత్తం పిండేసుకోవాలి. ఈ విధంగా పిండుకోవాలి. ఒక క్లాత్లో వేసైనా పిండుకోవచ్చు. సొరకాయలో చాలా వాటర్ వస్తాయండి ఈ విధంగా పిండుకుంటే. ఆ వాటర్ అంతా ఉంటే హల్వా బాగోదు అసలు. మొత్తం ఈ విధంగా పిండుకోవాలి. వాటర్ చూడండి, ఈ కప్పు నిండా వచ్చాయి. మనం ఇందాక తురుముకున్న సొరకాయ తురుము ఈ రెండు కప్పులైంది. ఈ కప్పుతో మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ నోటిఫికేషన్గా వస్తాయి. రెండు కప్పులు సొరకాయ తురుము, ఒక కప్పు పాలు, ముప్పావు కప్పు పంచదార. స్వీట్ ఎక్కువ తింటే కప్పు వేసుకోవచ్చు. 4 టేబుల్ స్పూన్ల నెయ్యి, 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్, ఇలాచీ 4. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి. నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగింది, జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై అయిపోయాయి. కిస్మిస్ వేసుకోవాలి. మొత్తం ఫ్రై అయిపోయాయి. బౌల్లో తీసేసుకోవాలి. అదే ప్యాన్లో తురిమిన సొరకాయ తురిమేసుకోవాలి. దీనిలో ఉన్న వాటర్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి.
మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పంచదార వేసుకోవాలి. ఈ పంచదారలో వచ్చే వాటర్ మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పాలు పోసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ మొత్తం పాలు మొత్తం ఫ్రై అయ్యే వరకు చిక్కబడాలి. పాలన్నీ మరిగిపోయి మనకి కోవలాగా వస్తుందండి హల్వాలో. ఇలాచీ పొడి వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. ఇలాచీ పొడి వేసి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన సొరకాయ హల్వా రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. 1 స్పూన్ తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ విధంగా చేస్తే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.